ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు. బాగున్నారా అమ్మా? అందరూ ఎలా ఉన్నారా? పిల్లలు బాగున్నారా? ఏమ్మా ఇంట్లో ఏమన్నా బాధగా విచారంగా కూర్చున్నావా? ఏమ్మా ఎందుకు అయ్యా ఎందుకు అలా ఉన్నావు చెప్పండి. ప్రార్థన వినట్లేదని దేవుడు కార్యం చేయట్లేదన్నా? తప్పకుండా నీ ప్రార్థన దేవుడు వినునుగాక. తప్పకుండా మీ ఇంటికి శుభం కలుగునుగాక. తప్పకుండా మీ ఇంట్లో శుభవార్త వెందరుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న దినవాక్యము వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. దేవుడు చక్కటి మాటలు యెహోషువతో. మనెందుకు యెహోషువకి దేవుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? అసలు ఎందుకు ఇంత అభయమిస్తున్నాడు? ఆయన ఎంతగా ఆయన చేతిని పట్టుకొని అసలు ఈ మాట, ఈ వాగ్దానము అసలు మామూలు వాగ్దానం కాదు కదా, అది అద్భుతమైన వాగ్దానం. ఎప్పుడు అంటే ఆయన మోషే చనిపోయిన తర్వాత అంట. ఆ స్థలములో ఎవరిని పెట్టాలి? దేవుని బిడ్డలారా, నిజమే. ఆ స్థలములో ఎవరిని పెట్టాలంటే పెట్టుకోవడానికి నన్ను పెట్టుకో నన్ను పెట్టుకోమని చాలామంది వస్తారు. నేనున్నాను, నేను అన్నీ చేస్తాను అని చాలామంది రావచ్చు. అప్పుడు కూడా దేవునికి చాలామంది అయ్యా నేనున్నాను, అయ్యా నన్ను పెట్టుకో అని ఉంటారు. కానీ దేవుని దృష్టి మాత్రం ఎవరి మీద ఉందంట? యెహోషువ మీద ఉంది. నిజమే దేవుని బిడ్డలారా. మోషేనంట 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఆయన కొండ మీదకి ఎక్కి 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఆ కొండ మీద ఆ ఒంటరిగా ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఆ జంతువుల మధ్యలో ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట అందరూ కూడా ఈ యొక్క ఎవరు అహరోను వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క దూడల్ని పెట్టుకుని ఓపిక నశించి సహనం నశించి ఇక ఆయన రాడు, పైకెక్కినోడికి రాడు, ఎంతసేపటికి రాడు అనే ఒక నిరీక్షణ నాళ్ళు కలిగి వాళ్ళు ఏం చేశారంటే దేవతను తెచ్చుకొని వారికి వాళ్ళు పూజ చేసుకోవడం, ఆడటము, తినడము, తాగటం అన్నీ చేస్తూ ఉన్నారంట. కానీ ఒక్క యెహోషువ మాత్రం దేవుని యొక్క సన్నిధానంలో మోషే ఏ కొండ మీద అయితే ఉన్నాడో ఆ కొండ పక్కన దాక్కుని తన సేవకుడు తన యజమానుడైనటువంటి తన నాయకుడి కోసం ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడంట. ఆ దేవుడు నా ఎప్పుడొస్తాడు, నా యొక్క ప్రవక్త, నా యొక్క పరిచారకుడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడని నమ్మకంగా కూర్చొని ఉండటం వలన దేవునికి నమ్మకత్వాన్ని చూశాడు. దేవుడు చూశాడు, మనుషులు ఎంజాయ్మెంట్లో ఉన్నారు కానీ దేవుడు మాత్రం ఆయన చూశాడు. అందుకే అప్పుడంట ప్రభు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ మోషే ఏదో ఒకరు చనిపోవాలిగా తప్పదు, వయసులో ఉన్న వృద్ధాప్యం వచ్చిందిగా దేవుని పిలుపు వచ్చిందంటే తప్పకుండా వెళ్ళిపోవాలి. కానీ మన పోస్ట్లో మన సేవా దృష్టిలో ఇంకొకరు ఖచ్చితంగా మనకి ఉండాలి. ఉండాలంటే నేనుంటా నేనుంటా కాదు, మనుషులు ఎంచటం కాదు, అది అది దేవుడు ఎంచాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి ఓహో నా యొక్క సేవకుడు ఒకవేళ మృతి పొందితే ఆయన స్థానంలో నిన్ను పెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయనతో ఇదంతా మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభువా నేను వెళ్ళలేను, నాకు భయము, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే దేవుడు చేస్తున్న వాగ్దానం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవ లేకయుండును, నేను మోషేకి ఎట్లా తోడయ్యున్నానో నీకును అట్లాగే తోడయ్యున్నాను. నమ్మకమైన వారికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అంత గొప్ప కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. నిజంగా మోషే ఆ యొక్క యెహోషువ అంత నమ్మకత్వాన్ని బట్టి చూడండి, లోకంలో పడిపోయి తొందరపడిపోయి ఆవేశపడిపోయి అవన్నీ తీసుకుని విగ్రహాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయన భూమిలోకి వెళ్ళిపోయి దేవుని ఉగ్రతలో గురైపోయారు. కానీ ఓపిక కలిగి సాత్వికం కలిగి ఆ కొండ పక్కనే తన యజమానుడి కోసం ఎదురు చూస్తున్న ఈ దీనుడు, ఈ విధేయుడిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ ఎంచుకోవడంలో కూడా వాగ్దానం నీవు బ్రతుకు దినములన్నిట కదండి. ఎంత మాట ఇది! నీవు మీరందరు వినాలి ఈ మాట. చక్కగా ఆలోచించండి,
చెప్పండి, నీవు బ్రతుకు దినములన్నిట మీతో దేవుడు చెప్తున్నాడు. ఇది వాక్యముల యెహోషువ కాదు, మీతో, మీరు బ్రతుకు దినములన్నిట, నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండునట్లుగా. చూడండి, మనం బ్రతుకు దినములన్నీ ఎన్నో ఎదుర్కొంటున్నాం కదా మన బ్రతుకు దినముల్లో, శోధన కానీ, ఆ తర్వాత ఇంకేంటంటే కష్టాలు, కన్నీళ్ళు, శత్రువులు. అబ్బా, అసలు ఎంతంటే మన మీద వ్యతిరేకులు ఎంతమంది ఉన్నా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువతో చెప్పినట్టుగా ఈరోజు నీతో చెప్తున్నాడు. ఈ లోకంలో దేని చేత బాధపడుతున్నావో, శత్రువ వదిలిపెట్టి నీ పతనాన్ని చూసేవాళ్ళు ఉన్నారా, నీవు ఏడుస్తుంటే ఆనందించేవాళ్ళు ఉన్నారా, నువ్వు దుఃఖపడుతూ ఉంటే అబ్బా వాళ్ళకి మంచిగా అయింది, వాళ్ళకి బాగా అయింది, వాళ్ళకి అట్లాగే జరగాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది భూమి మీద ఉన్నారు, మన పక్కనే ఉన్నారు కదా. అయినప్పటికీ వాళ్ళ మధ్యలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట, నీకే అమ్మా నువ్వు ఈ భూమి మీద అయ్యా బ్రతుకు దినములన్నిట కూడా నువ్వెంతకాలం బ్రతుకుతావో అన్ని దినముల్లో కూడా ఏ శత్రువు, ఏ మనుష్యుడు నీ యొక్క దరిదాపుల్లోనికి దేవుడు రానియ్యడు. అందుకే అన్నాడు, ఎక్కడ తల ఉంచావో అక్కడే దేవుడు మన తలను పైకెత్తుతాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. కృంగిపోయిన స్థలంలో, ఓడిపోయాను అనుకున్న స్థలంలో దేవుడు యెహోషువ చేయి పైకెత్తినట్టుగా మన చేతిని దేవుడు, నీ చేతిని, వాక్యం వింటున్న నీ జీవితమును ఓడిపోయిన దగ్గర గెలుపు, తర్వాత ఏంటంట అవమానపరిచిన స్థలంలో దేవుడు తల పైకెత్తడు. అందుకే అన్నాడు, ఏ మనుష్యుడు కదా శత్రువుగా నీకోసం నవ్వినవాడు, నీకోసం ఎగతాళి చేసిన వాడు, నిన్ను బాధ పెట్టిన వారు, చీ దీని బ్రతుకంతే అనుకున్న వారి మధ్యలో దేవుడు మీ తలలను పైకెత్తబోతున్నాడు కదా. నా జీవితంలో కూడా అలాంటి వారి మధ్యలోనే నా దేవుడు తల పైకెత్తి ఈరోజు నా ముక్కు మీద ఏలేసుకునేటట్టుగా ప్రభు నన్ను ఈ లోక, ఈ ఊరిలో, ఈ లోకంలో ఉంచాడు. అలాగే దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు వేదన చెందుతున్నావో, దేని కొరకు దిగులు చెందుతున్నావో ప్రభు అంటున్నాడు, ఓడిపోయిన దగ్గర గెలుపు, తల వంచిన దగ్గర తల ఎత్తుతాడు. ఈ బ్రతుకు దినములన్నీ ప్రభువే నిన్ను నడిపిస్తాడు. ఏ దిగులు పడకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగు. ఇటువంటి కృప దేవుడు ఇచ్చిందిగాక. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభు, ఎంతమంది అయితే ఉదయ కాలం ఈ వాక్యంలో ఏకీభవిస్తున్నారు, ప్రతి ఇంటిని మీరు శుభము అని పలకండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రార్థన మీకు అంగీకారంగా మారునుగాక అని ప్రార్థిస్తున్నా అయ్యా. ఇదిగో బ్రతుకు దినముల్లో ఏది వచ్చినా దానిని మా శక్తితో జయించలేము, కానీ మీ శక్తితో మాత్రమే జయించే కృపనిచ్చి ప్రభువా ఈ బిడ్డలందరినీ దీవించి రోజంతా తోడుగా నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ దేవుడు.